హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శాంతి క్రాఫ్ట్ అండ్ కుకింగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని రసం పొడి చేస్తున్నానండి చాలా ఈజీ మీరు కూడా ట్రై చేయొచ్చు అన్నమాట ఇది మనకి వన్ మంత్ వరకు ప్రిజర్వ్ చేసుకోవచ్చు మనం ఇలా చేసుకుంటే కానీ అది ఎలా చేయాలో ఈరోజు మా రెసిపీలో చూపిస్తాను ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రసం పొడికి తయారు చేసే విధానం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు ఒక కప్పు మెంతులు ఒక 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర 1 కప్పు మిరియాలు 1 కప్పు ఒక 4 ఎండుమిర్చి ధనియాలు ఒక 5 టేబుల్ స్పూన్స్ బియ్యం ఒక 2 టేబుల్ స్పూన్స్ అండి ఇప్పుడు రసం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనము స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇక మనము స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకుందామండి ఇందులో కప్పు తీసుకున్నాను కదా కందిపప్పు వేసి వేయించుకుందాం సిమ్లో పెట్టి వేయించుకున్నాం అనుకోండి అప్పుడు బాగుంటుంది మైల్డ్ ఫ్లేవర్ రావాలా మనకి కందిపప్పు ఎక్కువ వేగిపోకూడదు ఈ కందిపప్పును అంతా మనం ఇలా బాగా వేయి చేసుకుందాం దోరగా వేయించుకుందాం ఇప్పుడు ఇది వేగిపోయాయండి చూడండి మరి లైట్ కలర్ వస్తే చాలు మనకి దీన్ని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇందులోనే మనము మిరియాలు అన్నీ మనం కొంచెం సిమ్లో పెట్టి వేయించుకుందామండి అప్పుడే మనకి రసం పొడి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ మిరియాలు కూడా వేగిపోయిందండి ఇది కొంచెం మనకి సిమ్లో వేయించుకుంటాం కాబట్టి టేస్ట్ మైల్డ్గానే ఉంటుందన్నమాట మనం హైలో పెట్టామనుకోండి అదంతా కొంచెం డార్క్గా అయిపోయి రసం పొడి నల్లగా వచ్చేస్తుంది ఇలా మనం సిమ్లో చేయించుకున్నాం అనుకోండి బాగుంటుంది ఇది నేను జీలకర్ర వేసానండి ఇది కూడా మనము సిమ్లో పెట్టి వేయించుకుందాం ఇప్పుడు జీలకర్ర వేగిపోయిందండి ఇది కూడా మనం ఇంకొక ప్లేట్లో తీసేసుకొని మెంతులు వేసేసుకుందామండి మెంతులు ధనియాలు ఎండుమిర్చి అన్నీ వేసేసి వేయించేసుకుందాం ఇది కొంచెం ఇలా వేగితే చాలు ఇప్పుడు నేను బియ్యం 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాం కదండి దాన్ని కూడా కొంచెం మనము ఇది కలర్ షేడ్ అయ్యేంతవరకు వేయించుకున్నామంటే చాలండి చాలా టేస్ట్ వస్తుంది ఇవన్నీ వేగిపోయాయి కదండి ఇది మనం చల్లారాక గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఈ వేయించుకున్న ఈ స్పైసెస్ అన్నీ మనకి కంప్లీట్గా కూల్ అయిపోయాయండి దీన్ని మనము మెత్తగా చాలా స్మూత్ బ్లెండ్ చేసుకుందాం చూస్తారు కదండి ఇప్పుడు ఇది బాగా మెత్తగా బ్లెండ్ అయిపోయిందన్నమాట దీన్ని మనము ఎయిర్ కంటైనర్లో వేసి ఒక 1 మంత్ వరకు ప్రిజర్వ్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు మనం రసం చేసినప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు ఇది గాలిపోకుండా పెట్టుకున్నాం అనుకోండి ఈ ఫ్లేవర్లన్నీ అలానే వస్తాయన్నమాట మా వీడియో కనుక నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలానే మా రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్లు కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ